అమెరికా 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 అమెరికాలో చదువుకోవాలి అనుకున్న వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రేపు వెలువడనున్న తరుణంలో సర్వత్ర ఉత్కంఠ నెలకొంది పలు ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ కి ఆధిక్యత వస్తుందని అంచనా వేశాయి ఇక మరోవైపు ఒకవేళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే సీఎం ఎవరనే చర్చ కూడా పెద్ద ఎత్తున కొనసాగుతోంది మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కర్ణాటక పిసిసి అధ్యక్షుడు డికే శివకుమార్ల మధ్య పోటీ నెలకొంది ఇక మరోవైపు ఒక జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో డికే శివకుమార్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఎగ్జిట్ పోల్స్ థియరీ ఉంటుందని డీకే అన్నారు ఎగ్జిట్ పోల్ శాంపిల్స్ ఆధారంగా మరికొన్ని ఫెయిల్ అయ్యాయని అందుకే వాటిని పట్టించుకోబోమని స్పష్టం చేశారు తన తన సైజ్ చాలా పెద్దదని ప్రకారం కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా అవతరించడం మాత్రమే కాకుండా కావాల్సినంత మెజార్టీని సాధిస్తుందని చెప్పారు కాంగ్రెస్లు కాంగ్రెస్ సంప్రదించాయని తాము ఎవరికి మద్దతిస్తామో సరైన సమయంలో చెబుతామన్న జేడిఎస్ సీనియర్ నేత తన్వీర్ అహ్మద్ వ్యాఖ్యలపై స్పంది దీనిపై తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయబోనని అన్నారు పార్టీని జాతీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని వాళ్ళు వాళ్ళకి ఇష్టమైన నిర్ణయం తీసుకోవచ్చని చెప్పారు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మీరే ముఖ్యమంత్రి అవుతారా అనే ప్రశ్నకు సమాధానంగా తొలుత కాంగ్రెస్ గెలవడం ముఖ్యమని పార్టీ గెలిచిన వెంటనే తన కార్యాచరణ మొదలవుతుందని అన్నారు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి